హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మేము యానివర్సరీకి ఎలా సింపుల్గా చేశాను, అలాగే షాన్విని హాస్పిటల్ చెకప్కి రెగ్యులర్ చెకప్కి తీసుకెళ్ళామండి. ఇక్కడ చిన్నపిల్లల హాస్పిటల్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను, చూసేయండి. షూ కూడా వేసేసుకున్నా. మనం వెళ్దామా డాక్టర్ అంకుల్ దగ్గరికి? వెళ్దామా వెళ్దామా నట్టు ఫినిష్ చేయి, వాటర్ తాగుదు. అలా వస్తూ షాన్వి రైమ్స్ అలా టైం పాస్ చేస్తూ వచ్చామండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదిగోండి కనిపిస్తున్న బిల్డింగే షాన్వి పీడియాట్రిక్ హాస్పిటల్. హన్వీ కూడా సేమ్ అండి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కోవిడ్ ఉన్న టైంలో బాగా లాస్ట్ షాన్విది 18 మంత్స్ చెకప్ అప్పుడు కూడా జస్ట్ మనం ఇలా వచ్చేసి మన అపాయింట్మెంట్ టైంకి కాల్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఒక రూమ్ మనకి అలాట్ చేస్తారు. డైరెక్ట్ అక్కడ ఫీవర్ చెక్ చేసి ఎంట్రన్స్ దగ్గరలో వెళ్ళిపోవటమే అనమాట. ఇక్కడ బయట స్టే చేసేది ఉండదు. బట్ ఇప్పుడు కోవిడ్ అంత లేకపోవడం వల్ల ఎలో చేశారు ఇట్లా నార్మల్గా. ఏమైంది షాన్వి ఇక్కడ వచ్చే వరకు డాక్టర్ అంకుల్కి హాయ్ చెప్తావా అని చెప్తే వచ్చిందండి బాగానే. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి తనకు గుర్తొచ్చేసింది లాస్ట్ టైం ఎయిటీన్ మంత్స్ చెకప్కి వచ్చినప్పుడు తనకి వ్యాక్సిన్స్ వేశారు కొన్ని. సో ఆ షార్ట్స్ గుర్తున్నట్టున్నాయి. డోర్ దగ్గరికి రాగానే గుర్తుపట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మనం రాగానే అక్కడ ఉంది కదా, అక్కడ మనకి జస్ట్ ఫీవర్ చెక్ చేసి లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. బట్ కాకపోతే ఇక్కడ కూర్చోవడం అట్లా ఉండేది కాదు. బట్ ఇప్పుడు కోవిడ్ అంత లేకపోవడం వల్ల పేరెంట్స్ ఇద్దరిని అలో చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేశాక మనకి రూము మనకు ఒకటి ఇస్తారు రూమ్ లాగా. సో దాంట్లో వెయిట్ చేయాలి డాక్టర్ వచ్చే వరకు. జస్ట్ వెయిట్ చెక్ చేపిస్తారు. ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి కిడ్స్కి టైంపాస్కి. సో షాన్వి కొంచెం సేపు ఇలా బుక్ చూపిస్తున్నప్పుడు ఈలోపు మనకు 2 ఇయర్స్ది ఒక ఫామ్ కూడా ఉంది. ఐ మీన్ అంటే చైల్డ్ గ్రోత్, తన టాకింగ్ ఎలా మాటలు ఎలా ఉన్నాయి అలా కొంత ఫామ్ ఫిల్ చేయించారనమాట ఈ గ్యాప్లో. సో మనం ఫామ్ ఫిల్ చేయించేలోపు ఒక రూమ్ మనకైతే ఇచ్చేస్తారు. ఆ రూమ్ కూడా ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తా అండి. మనకి ఇక్కడ ఏ హాస్పిటల్స్లో అయినా మనకిలా ఇక్కడ వెయిట్ చేసి డైరెక్ట్ డాక్టర్ రూమ్లో కాకుండా ఇట్లా చిన్న రూమ్లా ఉంటుంది. సో ఒక 2 చైర్స్ అను ఒక చెక్ చేసే ఒక టేబుల్ లాగా ఉంటుంది. మనకు మన వరకు సపరేట్గా అక్కడ వెయిట్ చేయటం డాక్టర్ వచ్చే వరకు అనమాట. సో ఈ గ్యాప్లో వెయిట్ చెక్ చేపించి హైట్ అంతా చెక్ చేపించి తీసుకురావాలి మనము వెళ్ళి. తనకి కొంచెం జాకెట్ షూస్ అవి తీసేసి తీసుకెళ్ళి వెయిట్ అవన్నీ చెక్ చేయించి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సేమ్ రూమ్లో వెయిట్ చేస్తే మనకి డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు. సో డాక్టర్ చెక్ చేశాక మనం బ్యాక్కి వెళ్ళిపోవటం అనమాట. ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ బాగుంటుంది, మనకైతే అక్కడ అలా ఉండవు కదా. ఇక్కడ నుంచి వెయిట్ చెక్ చేయించేటప్పుడు ప్లస్ డాక్టర్ చెక్ చేసేటప్పుడు కూడా వీడియో తీసామండి షాన్వి, కానీ అప్పటికే చూశారు కదా ఇక్కడ ఏడుస్తూ ఉంది. సో అందుకని చెప్పేసి అది ఎడిట్ చేసి పెట్టలేదు. ఇక్కడ మనకు లాగా ఎక్కువ టైం అయితే ఇక్కడ వెయిట్ చేయించరండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది మోస్ట్ కేసెస్లో. ఇంకా తర్వాత వచ్చేసి ఇది మా యానివర్సరీ రోజు. యానివర్సరీ రోజు మార్నింగ్ ఏంటంటే హన్వి వెళ్ళిపోయాక నేను పోస్ట్ చేసి లంచ్ చేసేటప్పటి నుంచి షూట్ చేసా అండి. ఇక్కడ లంచ్కి వచ్చేసి నేను పొటాటో ఫ్రై అండ్ పప్పు చేశానండి, ఆకుకూర పప్పు. ఇంకా ఏంటంటే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో హన్వి వచ్చేలోపు కేక్ కూడా చేద్దాం అనుకున్నాను. ఏంటంటే హన్వికి నేను వ్యాలంటైన్స్ డేకి చేస్తా అన్నా అండి. వ్యాలంటైన్స్ డే అప్పుడు చేయలేదు, స్కూల్కి అక్కడ పెట్టాను కదా మార్చ్ మెల్లో పాప్స్ వీడియో ఒకటి, అది చేశాను వాళ్ళ ఫ్రెండ్స్కి ట్రీట్ లాగా. సో అప్పుడు క్యాండీస్ ఎక్కువైపోతున్నాయి వద్దని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి ఈ అకేషన్ ఉందని చెప్పి దీనికి చేశాను ఇంకా. సో ఎలాగో కేక్ కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి పృథ్వీ వ్యాలంటైన్స్ డే అప్పుడు మనకు కార్డ్ స్టాక్
పేపర్స్ తెచ్చాడండి, రెడ్ అండ్ వైట్. ఏదన్నా చేసుకుంటావు కదా అని అడగకుండానే ఒక్కొక్కసారి తెస్తూ ఉంటారు అలాంటివి క్రాఫ్ట్స్కి. సో తను తెచ్చారు కదా, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను, అప్పుడు కుదరలేదు. సరే అని చెప్పి హ్యాపీ యానివర్సరీ బ్యానర్ ఒకటి చేసుకుందాము లేదు కదా అని చెప్పి స్టార్ట్ చేసి అలా చేశాను. ఆ వీడియో కూడా ఉంది, ఎవరికన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇదిగోండి, ఇక్కడికి చాక్లెట్ కేక్ చేశాను. జస్ట్ ప్రొసీజర్ ఏం పెట్టలేదండి, డైరెక్ట్గా కేక్ మిక్స్ చేసి అలా పనులు చేసుకుంటూ షూట్ చేశాను. జస్ట్ ఏంటంటే హన్వి కేక్ అని అంటే తనకి చాక్లెట్ కేకే కావాలి. ఇంక ఏ కేక్ మనం చేసినా అది తనకి బ్రెడ్ లాగా ట్రీట్ చేస్తుంది. ఇంకా ఇంట్లో ఫ్రోస్టింగ్ ఉంది, సో రెడ్ కలర్ది లక్కీగా. సో దాంతోనే అలా సింపుల్గా డెకరేట్ చేశాను. సో ఈ వైట్ది వచ్చేసి చాక్లెట్, వైట్ చాక్లెట్ మెల్ట్స్ ఉన్నాయి. సో వాటిని మెల్ట్ చేసి లైట్గా జిప్ లాగ్లో వేసి హోల్ పెట్టి అలా పెట్టి రాశాండి. సో అలా హ్యాపీ యానివర్సరీ అని పెట్టి రాసేసాము. తర్వాత హన్వి వచ్చాక తనను కూడా ఫ్రెష్ ఇచ్చేసి అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గరే భారతీ టెంపుల్ అని లాస్ట్ టైం కూడా చెప్పాను, ఉగాది వ్లాగ్లో చూపించాను టెంపుల్ కూడా. సో అందరూ ఉంటారు అక్కడ. హన్వికి ఆ టెంపుల్ అంటే బాగా ఇష్టం అండి. సో అక్కడికి వెళ్ళాము. Shanvi, honey, venakkellu dippa kodadu, adi harathu kaadu. ఇంకా టేబుల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ చేశాము. యాక్చువల్గా డెకరేషన్ ఏం అనుకోలేదండి. ఏమైందంటే అది బ్యానర్ చేశాను కదా, సింపుల్గా బ్యానర్ ఏం పెడతాం కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్నవి ఏంటంటే 2 ఇయర్స్ బ్యాక్ నేను హన్వి 4th బర్త్డే అప్పుడు లేడీ బగ్ థీమ్ ఇంట్లోనే డిఐవై చేశాను. అవి ఉంటే వాటితో అలా డెకరేట్ చేశాను సింపుల్గా. ఇంకా రెడ్ కలర్ బెలూన్స్, ఎలాగూ బెలూన్స్ ఇంట్లో ఉంటాయి కదా కిడ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా, ఆ బెలూన్స్ అలా పెట్టి సింపుల్గా అలా డెకరేట్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో డెకరేషన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి మనమే చెప్పుకుంటున్నాం, హనీ షాన్వి చెప్పట్లేదు. హ్యాపీ యానివర్సరీ మను, నేను చెప్పనేది చెప్పు. హ్యాపీ యానివర్సరీ. థాంక్ యూ చిన్ని. థాంక్ యూ మమ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ యానివర్సరీ. నేను చెప్తున్నాను హ్యాపీ యానివర్సరీ కల్పన. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ యానివర్సరీ. షాను ఎగర్లు వెయిటింగ్. హ్యాపీ యానివర్సరీ షాను. మీకు కూడా హ్యాపీ యానివర్సరీ అని. ఇద్దరికి చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అండి. సో వెయిట్ చేయలేకపోయింది, షాన్వి కూడా కట్ చేయడానికి రెడీగా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మరి కొన్ని వీడియోస్ చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.